थैंक यू देश कार्मिक चटाल मार्च प्रयत्न सात राष्ट्र प्रभुत् कल कार्मिक हकल तरब कार्मिक हकल हरी चट मार दीन पैन एन सकती राष्ट्र व्याप्त आंध्र प्रदेश में नूत राजधानी विजयवाड़ नगर में राष्ट्र नलमूल ना वेला मंद कार्मिक तरलवि इक तम गणन प्रयत्न नेपथ्य कार्मिक नायक कार्यक्रम प्रधान डिमांड नरेंद्र मोदी प्रभुत्वं अधिकारंलो रागाने कार्मिक हक्कुल्नि हरिंचि वेसे पद्धतिलो कार्मिक चट्टाल्लो तीव्रमैनटुवंटि मार्पुलु तीसुकोस्तोंदि देशंलो अत्यधिक मंदिगा उन्नटुवंटि कार्मिकुलकु वाळ्ळकि अनुकूलंगा मार्चाल्सिंदि पोयि याजमान्यालकु अनुकूलंगा कार्पोरेट कंपनीलकु अनुकूलंगा चट्टाल मार्पु चेयटं इदि चाला दारुणमैनटुवंटि विषयं अंटे कार्मिकुलकु प्रभुत्वं द्रोहं चेस्तोंदि పైపెచ్చు ధరల పెంచేస్తున్నారు కనీస వేతనాలు మాత్రం పెంచట్లేదు ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు అందుకే ఇటువంటి తరుణంలో కార్మికులకు 15000 రూపాయలు అసంఘటిత కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి కార్మిక చట్టాల్లో మీ ఇష్టం వచ్చినట్టు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న హక్కుల్ని హరించి వేస్తే ఊరికనే లేదు అనే ఉద్దేశంతో పార్లమెంట్ మొదలు ప్రారంభించి అన్ని రాష్ట్ర ప్రధానమైనటువంటి కేంద్రాల్లో కూడా ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి आर नरक मुदे अन्नी कार्मिक संघाल ऐकम इंटर महोद्यम चपटने चारात्मक इधर तुली हेच्चरक नरेंद्र मोदी प्रभुत् दिगराक राबो कल में सार्वत्रिक सयाल पैस्थिनी प्रभुत् कल राष्ट्र चंद्रबाबुना प्रभुत् मोडी गारी तोड़ी इधर और कॉर्पोरेट रहा दुबड़ पेड़ दी व्यतिरेक उद्यम जो కార్మిక చట్టాలు అనేటువంటి భారతదేశంలో స్వతంత్ర పోరాట కాలం నుంచి పోట్లాడడం మూలంగా వచ్చినటువంటి చట్టాలు 1926 నుంచి దాదాపు 50 సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి చట్టాలు కార్మికుల కోసం తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఈ రోజునటువంటి కార్మికులకు ఎంతో కొంత మేలు చేస్తున్నాయి ఇప్పుడు ఈ చట్టాలన్నిటిని కూడా మార్చడం మూలంగా 175 మందిగా ఉన్నటువంటి కార్మికులు నష్టపోయేటువంటి పరిస్థితులు అనేటువంటి వస్తున్నాయి ఇది కార్మికులకు గొడ్డలు పెట్టలాంటిది మోడీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వస్తుంది మంచి రోజులు వస్తాయి నేను వస్తాయి అని చెప్పారు కానీ కార్మికులకు గడ్డ రోజులు వచ్చేనే అందుకనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ఈ రోజున మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం అందుకనే ఈ కార్మిక మహా ప్రదర్శనలను బైరంగ సభలను మేము పాల్గొని మా యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మీరు చెప్పండి ఇన్సూరెన్స్ ఉంటుందని ఉన్నారు ఇన్సూరెన్స్ పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది బీమా రంగంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది విదేశీ కంపెనీల దివాలా తీసినటువంటి ఫారెన్ కంపెనీలకు ఈ ప్రభుత్వం అనుమతిస్తోంది దీని మీద ఒకే కమిటీ ఒకే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి అలాగే సెలెక్ట్ కమిటీకి కూడా బిల్లు పంపినప్పటికీ కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తోంది దీని మీద దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఉద్యమం నడుస్తోంది కార్మిక చట్టాల్లో మార్పుల గురించి బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి ప్రభుత్వ రంగ సంస్థల డిజిటలైజేషన్ గురించి కూడా అన్ని కార్మిక సంఘాలతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం పరిగణనలో పెట్టుకోవాలని ఈ పోరాటాలను హెచ్చరికలు గనక పరిగణనలో పెట్టుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం కార్మిక చట్టాల మార్పులు చేయడానికి 1990 నుంచి నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో తీసుకురావడానికి పాలక వర్గాలు ప్రయత్నం చేసిని కానీ ఆ రోజు ఈ చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి వాళ్ళకి మెజారిటీ లేక పార్లమెంట్ లో చట్టాల్లో మార్పుల్ని పోరాటాలు రావుతుందా ఇప్పటికే దేశవ్యాప్తంగా 14 సమ్మెలు చేశాం అయినా ఇప్పుడు మోడీ గారికి పూర్తి మెజారిటీ రావడం రీచా ఆయన ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి మార్పులు చేయడానికి ఈ రోజు పార్లమెంట్ లో బరి తెగించి కార్మిక వర్గం మీద ఆయన చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీరు చెప్పండి దాదాపుగా కార్మికులు కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు ఈ రోజున పూర్వీకులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాల్దాసే ప్రభుత్వాలు ఈ రోజు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉంది మంచి రోజులు వస్తాయని చెప్పాడు కానీ ఉద్యోగస్తుల్ని కార్మికుల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే వర్క్ ఇన్స్పెక్టర్ని ఫీల్డ్ స్టేషన్ కూడా చేయడం కూడా జరుగుతుంది అలాగే మరి ఆయన వస్తే బాబు వస్తే జాబ్ అన్నాడు కానీ జాబ్ రాని పరిస్థితి ఈ రోజు ఉంది ఉన్న ఉద్యోగాలు నడిపిన పరిస్థితి ఉంది డోక్రా గ్రూపులు మున్సిపల్ కార్పొరేషన్ లో డోక్రా గ్రూపులు అందరికీ రుణాలు మాఫీ అన్నాడు తొలి సంతకమే పెడతానన్నాడు కానీ చాచర్లో మాత్రం ఏమీ సాధ్యపడలేదు అట్లాగే పారిశుద్ధ్యేతర కార్మికులకి వాటర్ సప్లై అండర్ గ్రౌండ్ అనేది వెహికల్ డిపోలో
पारक पे कार्मिक वेतना अभी अर डजन सारे इपड़क कल आईना मुझे व्यवहारस्ना चंद्रबाबुना गार बैठ चपेदेबी इट विधान व्यतिरेक राष्ट्र में देश में सीएड मुनपल कॉर्पोरेशन वर्कर्स यूनियन का मत आंदोलन अभी संघाल कल्कोनी ऐक्य उद्यमता सदर्भंग కార్మిక సంఘాల నాయకులు అదే విధంగా మహిళా కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు మీ సమస్యలు ఏంటి మా సమస్యలు సార్ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టేసి మాకు అది ఉంది ఇది ఉంది ఇవి తీసేస్తాం అది తీసేస్తాం అంటే మాలాంటి పేద ప్రజలు ఎలా బతకాలి మాకు ఏ పని చేసుకొని మేము బతకాలో మాకు ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయని మాకు కూళ్ళు తగ్గించేస్తున్నారు మేము ఎలా బతకాలి ఏం చేయాలి సార్ దాన్ని బట్టి మాకు ఏదైనా దారి చూపించమని చెప్పేసి మేము వేడుకుంటున్నాం సార్ అంత మించి ఏమీ లేదు ఈ డిమాండ్స్ ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఇప్పుడు కార్మిక చట్టాలను మారుస్తా ఉంటున్నారు మరి సరిపోతుందా అది ఏమన్నా మచ్చపరిస్తా కార్మిక చట్టాలు ఈ రోజు వేతనా లేక బాధపడతా ఉన్నాయి కార్మిక చట్టాలు 15 రూపాయలు 15000 రూపాయలు వేతనం పెరిగే వరకు అన్ని కార్మిక రంగ చట్టాలు కూడా కలిసి ఈ రోజు ధర్నాలు చేస్తామని కూడా రేపు అన్ని కలెక్టరేట్ ముట్టడులు కూడా ముట్టడిస్తామని మా కార్మిక చట్టాల తరపు నుంచి మేము చెప్తా ఉన్నాం కార్మిక సంఘాల తరపున ఒకటే చెప్తా ఉన్నాయి తమ హక్కులు కనీస హక్కులు నామమాత్ర హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని హరించేందుకు భారత పార్లమెంట్ లో తమకు పూర్తి అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ఏవైతే అధికారం ఉన్నటువంటి పార్టీ ఉందో ఆ పార్టీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు కార్మికులను దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది కార్మికులకు కనీస వేతనం ఉన్నటువంటి ప్రభుత్వము ఒకే జీతానికి ఒకే పనికి ఒకే జీతం ఉన్నటువంటి విధానం అమలు లేకుండా కేవలం కట్టాడు కార్మికులకు తొక్కివేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా ఇక మీదట కార్మికుల సంఘాల ఐక్యమవుతాయి జాతీయ సార్వత్రికమైనటువంటి సమ్మెలకు సిద్ధమవుతున్నారు కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మానుకోవాలని చెప్పి డిస్కస్ చేస్తున్నారు ఇది పరిస్థితి ఆటో స్టూడియో।